వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ మరి ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలో ఖనిజ వనరులు మినరల్ రీసోర్సెస్ ఆఫ్ ఇండియా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అయితే ఈ టాపిక్ అనేది మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి మెమొరీ బేస్డ్గా ఇక్కడ మన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక ఖనిజం ఇచ్చి ఆ ఖనిజం విస్తరించిన ప్రాంతాలను కొనుక్కోండానివ్వచ్చు లేదా ఒక ఖనిజం ఇచ్చి ఆ ఖనిజం పరంగా ఉత్పత్తిలో ఏ ఏ రాష్ట్రాలు ప్రథమ స్థానంలో ఉన్నాయనివ్వచ్చు లేదా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తించండి ఇవ్వచ్చు లేదా ఖనిజ నిల్వల పరంగా ఖనిజాలు ఏ ఏ రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనేది మనకి ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు వచ్చేటటువంటి బిట్టంతా కూడా కంప్లీట్లీ మెమరీ బేస్డ్గా క్వశ్చన్ అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది సో అందుకు మీకు కాస్త సులభతరం అయ్యే విధంగా ఎట్లా నోట్స్ రాసుకోవాలో కూడా పాయింట్స్ వైజ్గా మనం ఆల్రెడీ డిటిపి చేసి మీకు పెట్టడం జరిగింది సో ఏ అంశాలని ఎట్లా చదువుకోవాలి అనేది చాలా క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా మనకు ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే పుస్తకాల్లో చాలా క్లమ్జీగా ఇవ్వడం వలన సో మీరు దాన్ని అర్థం చేసుకొని చదివి మరలా మీరు గుర్తుపెట్టుకునేసరికి చాలా టైం టేకిన్ అనేది జరుగుతుంది అట్లా కాకుండా ఈజీ వేలో ఏదైతే ఎగ్జామినర్ మనకు వచ్చిన అడుగుతున్నాడో దానికి అనుబంధంగా మనకి తయారు చేయడం జరిగింది మరి ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అనేదాన్ని మనం చూస్తే అసలు ఖనిజము అంటే ఏమిటి అంటాడు చున ఖనిజము అంటే టూ ఆర్ మోర్ దాన్ టూ ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ అనేది మనం చెప్తాం రెండు లేదా అంతకంట ఎక్కువ మూలకాల యొక్క సమ్మేళనాన్నే ఖనిజము అనేటటువంటి పేరుతో మనకి పిలవడం జరుగుతుంది మరి ఇంతకీ ఖనిజాలని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటాడు సో ఖనిజాలని అధ్యయనం చేయడాన్ని మినరాలజీ అంటారు ఇంకో విషయాన్ని మీరు గమనిస్తే రెండు లేదా అంతకన్నా ఖనిజాల యొక్క రసాయనిక సమ్మేళనమే శిలలు అంటాం రాక్స్ అంటాం ఆ శిలలు యొక్క అధ్యయనాన్ని అయితే మనకి పెట్రాలజీ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది చూసుకున్నాము పెట్రాలజీ అంటే అది శిలలు యొక్క అధ్యయనం ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది రాక్స్ రాక్స్ని స్టడీ చేయడము అయితే పెట్రాలజీ కానీ మినరల్స్ని అధ్యయనం చేయడాన్ని మినరాలజీ అంటారు అయితే ఈ ఖనిజాలు అనేవి మనకి భూగర్భం లోపల నుంచి వెలికి తీయడాన్ని గనుల త్రవ్వకం అని పిలవడం జరుగుతుంది మరి ఈ గనులు అనేవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఇదో పెద్ద ప్రశ్న మనకి మరి స్వాతంత్రము కన్నా ముందు ఆల్మోస్ట్ భారతదేశం యొక్క సహజ సంపద అంతా కూడా బ్రిటీష్ వారు లేదా యూరోపియన్ల యొక్క ఆధిపత్యంలో ఉండేది మరి యూరోపియన్లు మనకి స్వాతంత్రం ఇచ్చి మన దేశాన్ని విడిచి వెళ్తున్నప్పుడు చాలా వరకు ఖనిజాలు కానీ సహజ సంపదలు కానీ అన్నీ కూడా భారతదేశంలో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది అంటే మనకి స్వాతంత్రం వచ్చిన ఆరంభాన్ని పరిశీలించినట్లయితే ఈ స్వాతంత్రం వచ్చిన ఆరంభంలో ఆల్మోస్ట్ గనులు అత్యధికముగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండేవి మరి ఈ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న గనులని ప్రభుత్వ పరం చేసింది శ్రీమతి ఇందిరా ఇందిరాగాంధీ స్వభారత ప్రధానిగా ఉక్కు మహిళగా మనం పిలవట వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ మరి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో గనులను జాతీయం చేశారని చెప్పాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ విట్టిన గనులను జాతీయం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే రెండు వేల ఎనిమిది సారీ పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో గనులు జాతీయం చేశారు సరే ఓకే గనులు అయితే జాతీయమయ్యాయి జాతీయమయ్యాయి అంటే ప్రభుత్వం యొక్క ఆధీనం లోపలికి వచ్చాయి మరి గనులు ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయో ఆ గనులలో పనిచేసేటటువంటి కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం జరిగింది అయితే ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు పని గంటలు అనేవి మనకి తగ్గాయి ఖనిజ ఉత్పత్తి అనేది మనకి తగ్గడం జరిగింది అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భైలో గనుల జాతీయం ద్వారా ప్రభుత్వ ఆధీనంలోనికి వచ్చినప్పటికీ ఆ గనుల వలన ఉత్పత్తి అనేది మనకి తగ్గిపోయింది సో గనుల యొక్క నిర్వహణకయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది ఆ గనుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం అనేది తక్కువగా ఉంది అంటే ఆల్మోస్ట్ గనులన్నీ కూడా నష్టాల బాటలు ఉన్నాయి పేరుకే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి తప్ప ఆల్మోస్ట్ నష్టాలను చూస్తున్నాయి మరి నష్టాల నుంచి తిరిగి లాభాల్లోకి తీసుకురావడానికి ఒక నూతన ఖనిజ విధానాన్ని మనకు రూపొందించారు అలా గనులకు సంబంధించి నూతన ఖనిజ విధానం ఎప్పుడొచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం మరి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరము అంటే భారత ప్రధానమంత్రి మనకి పివి నరసింహారావు ఆయనతో పాటుగా ఆర్థిక శాఖ మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనే వాళ్ళు మనకు ఉన్నారు మరి వీళ్ళిద్దరూ చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ రూపు మార్చినవే ఈ ఆర్థిక సంస్కరణలు ఆ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా గనులను కూడా లాభాల్లోకి తీసుకురావడానికి న్యూ మినరల్ పాలసీ నూతన ఖనిజ విధానము అనే దానిని పంతొమ్మిది వందల తొంభై మూడులో తీసుకురావడం జరిగింది మరలా ఈ నూతన ఖనిజ విధానము ద్వారా గనుల యొక్క యాజమాన్య బాధ్యతలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం జరిగింది సో గని అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ దానిని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు సో ఆ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి కొంత రాయల్టీ అనేది చెల్లిస్తారు సో మిగతా లాభం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు మనకి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇక్కడ కూడా భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే అన్ని రకాల గనుల్ని కూడా ప్రభుత్వం చేతుల ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పటికీ అను ఇంధన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ అణు ఇంధన ఖనిజాలకు చెందిన గనులను మాత్రం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి గనులు ఇచ్చినప్పటికీ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచినటువంటి ఖనిజాలు ఏంటి అంటే అణు ఇంధన ఖనిజాలు న్యూక్లియర్ మినరల్స్ అంటాం మనం యురేనియం కావచ్చు తోరియం కావచ్చు జిర్కోనియం కావచ్చు ఫ్లూటోనియం టైటానియం ఇట్లాంటివన్నీ కూడా అణు ఇంధన ఖనిజాలు అంటారు మరి అనియంత్రణ ఖనిజాలు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు మరి ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఒక కంపెనీని కానీ ఒక యాజమాన్యాన్ని చేపట్టాడు అంటే వాడు కేవలం లాభాపేక్షణ అనే దాని మీదే మనకి ఆధారపడి పనిచేస్తాడు మరి అనియంత్రణ ఖనిజాలు ప్రైవేట్ ఇస్తే వాటి యొక్క నిర్వహణలో సరైనటువంటి పద్ధతులు వాళ్ళు పాటించకపోతే భారీ స్థాయి ప్రమాదాలు మనకి సంభవించే అవకాశం ఉంటుంది సో అందుకోసం అని ఇంధన ఖనిజాలకు చెందిన గనుల్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచి మిగిలిన గనుల్ని కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించారు అలా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించినటువంటి నూతన ఖనిజ విధానం ఏది అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు న్యూ మినరల్ పాలసీ అనేది మనం చెప్పాలి మరి ఆ తరువాత కాలంలో మారుతున్నటువంటి ప్రపంచంలో ఖనిజాలను సుస్థిరంగా వినియోగించడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ కొరకు మరి సుస్థిర వినియోగము అంటే ఈరోజు మన అవసరాలకు మనం ఉపయోగించడమే కాకుండా భవిష్యత్తు తరాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ వనరుల యొక్క వినియోగాన్ని కాస్త నియంత్రించాలి ఎందుకంటే ఈ రోజున మనం ఉన్నాం విరివిగా ఇష్టానుసారంగా ఖనిజాలన్నీ కూడా మనం వాడేశామనుకోండి మరి రానున్నటువంటి తరాలకి ఈ ఖనిజ నిక్షేపాలు అందుబాటులో లేకపోతే వాళ్ళ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకు ప్రపంచవ్యాప్తంగా మనకి సుస్థిరాభివృద్ధి అనేటటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అలాగే ఈ ఖనిజాలను సుస్థిర వినియోగం కొరకు ఏ విధంగా మనం ఉపయోగించాలి అని అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఓ కమిటీని నియమించింది అలా ఖనిజాల సుస్థిర వినియోగం కొరకు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నియమించిన ఆ కమిటీనే హోడా కమిటీ చూసుకున్న చాలా చాలా ఇంపార్టెంట్ ఖనిజాల సుస్థిర వినియోగం కొరకు భారత ప్రభుత్వం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నియమించినటువంటి కమిటీ హోడా కమిటీ అంటాడు అంటే హోడా కమిటీని ఎప్పుడు వేశారు అంటే టూ థౌజండ్ ఎయిట్ దేని కొరకు అంటే ఖనిజ సుస్థిర వినియోగాన్ని అధ్యయనం చేయడానికి మరి ఇంతకీ భారతదేశంలో ఈ ఖనిజాలను అన్వేషిస్తున్నటువంటి సంస్థ ఏ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఎక్కడ మనం గనులను నిర్వహించాలని చెప్పి అన్వేషణ చేపడుతున్నటువంటి సంస్థ ఏది అంటే జిఎస్ఐ అంటాం మనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన భారతదేశంలో ఖనిజ నిక్షేపాలు అనేవి ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి అన్వేషణ చేస్తూ ఖనిజాలు అంటే గనులు యొక్క త్రవ్వకానికి మనకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు భారతదేశం పరంగా మనం చూస్తే ఓవరాల్గా మనం చూస్తే మన దేశంలో ఖనిజాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఆల్రెడీ మనం ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపంలో డిస్కస్ చేసాం నాగపూర్ పీఠభూమి అని చెప్పి ఆ చోటా నాగపూర్ పీఠభూమి అంటే మనకి జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాల్లో అత్యధికముగా మన ఖనిజ నిక్షేపాలు అనేవి ఉంటాయి అందుకే ఆ చోటా నాగపూర్ పీఠభూమిని మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా లేదా రూర్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం అది ప్రాంతం పరంగా చూస్తే మరి అలా కాకుండా మన రాష్ట్రంలో ఖనిజాలు నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఖనిజ నిల్వలు అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి అంటే అన్ని రకాల ఖనిజాలకు సంబంధించినటువంటి రిజర్వ్స్ నన్ను మినరల్ రిజర్వ్స్ లేదా ఖనిజాల యొక్క నిల్వలు అత్యధికముగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ కానీ ప్రస్తుతం ఖనిజ ఉత్పత్తి ఎక్కడ ఉంది చూసుకున్నామా ఉత్పత్తి వేరు నిల్వలు వేరు ఉత్పత్తి అంటే ఈ సంవత్సరానికి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారో దానిని మాత్రమే కన్సిడర్ చేస్తాడు ఉత్పత్తి ఓవరాల్గా స్టోరేజెస్ ఎంత ఉన్నాయి అనేది మనకు కన్సిడర్ చేసేది నిల్వలు మరి నిల్వల పరంగా మనం చూస్తే అత్యధికముగా జార్ఖండ్లో ఉంటే ఉత్పత్తి ఎక్కువగా మనకు ఉన్నటువంటివి రాజస్థాన్ అండ్ ఒడిస్సా రాష్ట్రాల్లో ఉత్పత్తి అనేది మనకు ఎక్కువగా ఉంటుందని చెప్పాలి మరకపోతే ఈ ఖనిజాల యొక్క వర్గీకరణ అనే దానిని మనం చూస్తే ఖనిజాలకు ఉన్నటువంటి భౌతిక రసాయనిక లక్షణాలని ఆధారంగా చేసుకొని అంటే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ని మనం బేస్ చేసుకుంటే ఖనిజాలు నాలుగు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది చూసుకోండి మీ అందరికీ తెలిసినటువంటి అంశమే చిన్న చిన్న తరహా ఎగ్జామినేషన్స్లో ఒక ఖనిజం ఇచ్చి అది ఏ రకమైనది అనేది మనకు అడిగే అవకాశం ఉంటుందమ్మా మరి నాలుగు రకాలు ఏంది అనేది మనం చూస్తే లోహ ఖనిజాలు అలోహ ఖనిజాలు ఇంధన ఖనిజాలు అను ఇంధన ఖనిజాలు అంటాడు మెటాలిక్ మినరల్స్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఫ్యూయల్స్ అండ్ అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్స్ అనేటటువంటి పేర్లతో మనం పిలుస్తాం మరి లోహ ఖనిజాలు అనే వాటిని మనం చూస్తే మరలా ఈ లోహ ఖనిజాలని రెండు రకాలుగా మనకి వర్గీకరణ చేయడం జరుగుతుంది ఒకటి ఫెర్రస్ కలిగినటువంటి లోహాలు రెండవది నాన్ ఫెర్రస్ లోహాలు ఫెర్రస్ అంటే ఇనుము ఆ ఇనుముతో సంబంధం ఉన్నటువంటి లోహాలని ఫెర్రస్ లోహాలు అంటాడు ఇనుముతో సంబంధం లేటటువంటి లోహాలని నాన్ ఫెర్రస్ లోహాలు అంటాడు మరి ఫెర్రస్ లోహాలుగా మనం చూస్తే ఇనుము మాంగనీస్ జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలను ఫెర్రస్ లోహాలుగా మనకు ఉన్నటువంటి లోహాల్లో ఇనుము మ్యాంగనీస్ నిఖెల్ క్రోమియం టంగస్టన్ ఈ టంగస్టన్ లాంటిదే మనకి విద్యుత్ బల్బుల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది అన్న ఓకేనా సో విద్యుత్ బల్బుల యొక్క ఫిలమెంట్లో మనం ఉపయోగించేటటువంటి లోహం ఏది అంటే టంగస్టన్ అనేటటువంటి లోహాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫెర్రస్ లోహాలు మరి నాన్ ఫెర్రస్ లోహాలు మనం చూస్తే వెండి మనకున్నటువంటి లోహాలన్నింటిలో కల్లా అత్యుత్తమ విద్యుత్ వాహకం అత్యుత్తమ విద్యుత్ వాహకంగా మనం పిలువబడేది వెండి అనేదాన్ని మనం చెప్తాం ఒకేనండి ఎలక్ట్రిక్ కండక్టర్గా మనం పిలవడం జరుగుతుంది దాని తర్వాత మనకి కాపర్ అనేది వస్తుంది మరి నాన్ ఫర్రస్ లోహాల్లో బంగారం నోబెల్ మెటల్గా మనం పిలవడం జరుగుతుంది అండ్ కాపర్ రాగి మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే కాపర్ అనేది మనం పిలుస్తాం అండ్ అల్యూమినియం చున్నమ అల్యూమినియం అనేది మనకి నేరుగా లభించదు అల్యూమినియం అనే దానిని బాక్సైట్ అనేటటువంటి ముడి ఖనిజం నుంచి తయారు చేయడం జరుగుతుంది సో మనకు అల్యూమినియం ఏ రూపంలో లభిస్తుంది అంటే బాక్సైట్ రూపంలో లేదా బాక్సైట్ నుంచి వెలికి తీసేటటువంటి ఖనిజం ఏది అంటే అల్యూమినియం అనే లోహాన్ని మనకి తయారు చేస్తారని చెప్తాడు అంటిన్ జింక్ ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ లోహాలుగా మనం చెప్పాలి మరకపోతే అలోహ ఖనిజాల్లో మనం చూస్తే మైఖా ఇక్కడము మైఖా అంటే మనకి అబ్రకము అంటాం తెలుగులో సో అబ్రకము అన్న మైకా అన్న ఒకటే ఆ తర్వాత మనకి సున్నపు రాయి సున్నపు రాయి అంటే మనకి లైమ్ స్టోన్ అంటాడు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ పదాలు కూడా మరి ముగ్గురాయి అనే దాన్ని మనం చూస్తే బైరటీస్ అంతా మనం మరి రాతి నార అంటే బెస్టాస్ మరకపోతే గ్రాఫైట్ బొగ్గు యొక్క రూపాంతరమే మనకి గ్రాఫైట్ ఆ గ్రాఫైట్ యొక్క రూపాంతరమే వజ్రాలు అండ్ లవణాలు జిప్సం అనేది మనం చెప్తాం ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలు చూసుకోండి అలోహ ఖనిజాల్లో అబ్బ్రకము సున్నపురాయి రాతినార ముగ్గురాయి గ్రాఫైట్ వజ్రాలు లవణాలు అండ్ జిప్సం అనే మనకు వస్తాయి మరకపోతే ఇంధన ఖనిజాలు మండే స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివి ఇంధన ఖనిజాలు ఆ ఇంధన ఖనిజాల్లో మనం చూస్తే బొగ్గు పెట్రోలియం అండ్ సహజ వాయువు కోల్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ అనే వాటిని ఇంధన ఖనిజాలుగా మనం చెప్పడం జరుగుతుంది ఇక ఫైనల్గా నాలుగవది మనం చూస్తే అణు ఇంధన ఖనిజాలు అటామిక్ ఫ్యూయల్స్ లేదా న్యూక్లియర్ మినరల్స్ అంటాం మరి అను ఖనిజాల్లో యురేనియం తోరియం జిర్కోనియం ఫ్లుటోనియం టైటానియం జిర్కోనియం ఇట్లాంటివన్నీ కూడా అణు ఖనిజాల్లో భాగంగా వస్తాయని చెప్పాలి సో ఇవి భౌతిక రసాయనిక లక్షణాలు ఆధారంగా చేసుకొని ఖనిజాల యొక్క వర్గీకరణ మరి ఇలా కాకుండా కొంచెం హై లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో భారతదేశంలో ఖనిజాల విస్తరణ అనేది ఎన్ని రకాలుగా జరిగిందని చెప్తాడు అన్న మన దేశాన్ని రీజియన్స్గా వర్గీకరిస్తే ఏ రీజియన్లో ఎటువంటి ఖనిజాలు లభ్యమవుతున్నాయి అనేది మనం చూస్తే మరి ఈ ఖనిజాల విస్తరణ మన దేశంలో మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా ఇట్లా ఆరు రకాల రీజియన్స్గా మనకి వర్గీకరణ చేయడం జరుగుతుంది ఒకటి నార్త్ ఈస్ట్రన్ పెనున్సులార్ బెల్ట్ అంటాడు సో ఈశాన్య ద్వీపకల్ప భాగము అనేది మనం చెప్తాం ఆ నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ బెల్ట్ అంటే ప్రధానంగా చోటా నాగపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ చోటా నాగపూర్ ప్రాంతం అంతా కూడా నార్త్ ఈస్ట్ బెల్ట్ బెల్ట్లోనికి వస్తుంది మరి సెంట్రల్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే ప్రధానంగా మనకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అనే మనకు వస్తాయి మరి సదరన్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలు అనేవి ముఖ్యంగా వస్తాయి సౌత్ వెస్ట్రన్ బెల్ట్ అనేది మనం చూస్తే కర్ణాటక అండ్ గోవా ఇట్లాంటి రాష్ట్రాలు మనకు వస్తాయి మరి నార్త్ వెస్ట్రన్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే రాజస్థాన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ నార్త్ వెస్ట్రన్ బెల్ట్లోకి వస్తాయి అండ్ ఇండియన్ ఓషియన్ నన్న హిందూ మహాసముద్రం అంటే కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో కోస్టల్ రీజియన్గా మనం చెప్తాడు ఇలా మన భారతదేశంలో ఖనిజాల విస్తరణ ఎన్ని రకాలుగా చెప్తున్నాడు అంటే ఆరు రకాలు జాగ్రత్తగా నోట్ చేయండి ఒకటి నార్త్ ఈస్టర్న్ పెనున్సులార్ బెల్ట్ ద్వీపకల్పంలో ఈశాన్య ప్రాంతము అంటాడు రెండవది మనకు చూస్తే సెంట్రల్ బెల్ట్ మధ్య ప్రాంతంగా చెప్తాడు మూడవది సదరన్ బెల్ట్ దక్షిణ ప్రాంతంగా మనం చెప్తాం నాలుగవది సౌత్ వెస్ట్రన్ నైరుతి ప్రాంతంగా చెప్తాం ఐదవది నార్త్ వెస్ట్రన్ వాయువ్య భాగంగా మనం చెప్తాం ఆరవది ఇండియన్ ఓషన్ మరి ఏ రీజియన్లో ఏ ఏ ప్రాంతాలు వస్తాయి అక్కడ లభించేటటువంటి ముఖ్యమైన ఖనిజ నిక్షేపాలు ఏంటి ఈ ఆస్పెక్ట్లో ఒక్కసారి మనం చూస్తే మరి నార్త్ ఈస్ట్ పెనున్సులార్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాలు అనేవి మనకుంటాయి మీరు చూడము జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాలు అంటే ఇది చోటా నాగపూర్ విస్తరించినటువంటి ప్రాంతం భారతదేశంలోనే అత్యధిక ఖనిజ వనరులు అనేవి మనకి ఏ ప్రాంతంలో విస్తరించాయంటే నార్త్ ఈస్ట్రన్ పెనున్సులార్ బెల్ట్లో విస్తరించాయని చెప్పాలి దాన్నే మనం చోటా నాగపూర్ అంటాం మరి ఈ బెల్ట్నే మనకి ఐరన్ అండ్ స్టీల్ బెల్ట్ అని కూడా పిలుస్తాడు ఎందుకంటే ఇనుప నిక్షేపాలు అనేవి ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తరించాయి కాబట్టి ఐరన్ అండ్ స్టీల్ బెల్ట్గా పిలువబడే బెల్ట్ ఏది అంటే నార్త్ ఈస్ట్రన్ పెనున్సులార్ బెల్ట్ అనే దానిని మనం చెప్పాలి మరి నార్త్ ఈస్ట్ పెనెన్సరాల్ బెల్ట్లో ప్రధానంగా బొగ్గు ఇనుము మాంగనీస్ సున్నపురాయి బాక్సైట్ అండ్ రాగి మనకి హజరీబాగ్ రాంచి లాంటి పీఠభూముల్లో రాగి నిక్షేపాలు అనేవి డైరెక్ట్గా మనకి చోటా నాగపూర్లో బొగ్గు ఇనుము మాంగనీస్ ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఖనిజాలమ్మ సో ఐరన్ అండ్ స్టీల్ బెల్ట్గా పిలువబడే బెల్ట్ ఏది అంటే నార్త్ ఈస్టర్న్ పెనున్సులార్ బెల్ట్గా మనం చెప్పాలి మరి రెండవ దాన్ని మనం చూస్తే సెంట్రల్ బెల్ట్ ఇది ప్రధానంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో విస్తరించింది కావున దీనిని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బెల్ట్ అని కూడా పిలుస్తారు అయితే ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అనే కాకుండా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంటుందమ్మా అంటే ఆల్మోస్ట్ మన దేశం యొక్క మధ్య భాగాల్లో విస్తరించి ఉంటుంది మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే బాక్సైడ్ మ్యాంగనీస్ సున్నపురాయి బొగ్గు వజ్రాలు ఇట్లాంటి ఖనిజ నిక్షేపాలన్నీ కూడా ఈ సెంట్రల్ బెల్ట్లో మనకు లభిస్తాయి మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే సదరన్ బెల్ట్ ఈ సదరన్ బెల్ట్ అనేది కర్ణాటక పీఠభూమి మరియు తమిళనాడు ప్రాంతం ఉంటుంది మరి తమిళనాడు అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడులో నైవేలి అనేటటువంటి ప్రాంతం ఈ నైవేలి అనేటటువంటి ప్రాంతంలో లిగ్నైట్ రకమైనటువంటి బొగ్గు అనేది మనకు లభ్యమవుతుందని చెప్పాలి సో లిగ్నైట్ రకానికి చెందినటువంటి బొగ్గు ఏ ప్రాంతంలో మనకి లభ్యమవుతుంది అంటే తమిళనాడులో నైవేలి ప్రాంతంలో లభ్యమవుతుందని చెప్తాడు వాస్తవానికి వయస్సు రీత్యా చూస్తే ఈ బొగ్గును టెర్షియరీ బొగ్గు అంటాడు మీరు బొగ్గు యొక్క వయస్సు పరంగా చూస్తే గ్వాండవాన బొగ్గు టెర్షియరీ బొగ్గు అనేది మనకు ఉంటాయి రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం మనకి ఏర్పడితే దానిని గ్వాండ్వానా రకమైన బొగ్గు అంటాడు ఓ ముప్పై నుంచి అరవై మిలియన్ సంవత్సరాల మధ్య ఏర్పడితే టెరిషియరీ బొగ్గు అంటాం మరి తమిళనాడు నైవేలి ప్రాంతంలో లభించే బొగ్గుని టెర్షియరీ రకమైన బొగ్గు లేదా కార్బన్ శాతం ఆధారంగా అయితే లెగ్నైట్ బొగ్గు అనేది మనం పిలవడం జరుగుతుంది మరి ఆల్మోస్ట్ ఇది నార్త్ ఈస్ట్ పెనన్సులార్ బెల్ట్ పోలి ఉంటుందమ్మా సో నార్త్ ఈస్ట్ పెనన్సులార్ బెల్ట్ అంటే బొగ్గుతో పాటుగా ఇనుము మ్యాంగనీస్ లాంటి ఖనిజాలు ఎందుకంటే రోజున కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి కానీ చిత్రదుర్గ కానీ కెమ్మనగండి కానీ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా మనకి ఇనుప నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినవి అలా నార్త్ ఈస్ట్ పెనెన్సులార్ బెల్ట్ను పోలిన బెల్ట్ ఏది అంటే సదరన్ బెల్ట్ అనే దానిని మనం చెప్పాలి ఇకపోతే నెక్స్ట్ సౌత్ వెస్ట్రన్ బెల్ట్ మరి సౌత్ వెస్ట్రన్ బెల్ట్ అనే దానిని మనం చూస్తే అది ముఖ్యంగా గోవా కర్ణాటక కేరళలో విస్తరించిందమ్మా మరి ఈ ప్రాంతంలో కూడా ఈయనము సైట్ క్రోమియం కాపర్ మాంగనీస్ ఇట్లాంటి ఖనిజాలు మనకి లభ్యమవుతున్నాయి మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే నార్త్ వెస్ట్రన్ బెల్ట్ అంటే వాయువ్య ప్రాంతం ఇది ప్రధానంగా రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు వాటితో పాటుగా గుజరాత్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా విస్తరించింది అయితే ఈ ప్రాంతంలో మనకి ముఖ్యంగా నాన్ ఫెర్రస్ లోహాలు అనేవి మనకు లభిస్తాయి సో కాపర్ కావచ్చు వెండి కావచ్చు బంగారం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మనం నాన్ ఫెర్రస్ లోహాలు అంటాం ఆ నాన్ ఫెర్రస్ లోహాలు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయి అంటే నార్త్ వెస్ట్రన్ బెల్ట్లో లభ్యమవుతాయి అలాగే ఈ నార్త్ వెస్ట్రన్ బెల్ట్లో మన గృహ నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి శాండ్ స్టోన్ అంటే ఇసుక రాయి కానీ గ్రానైట్ రాయి కానీ మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగించేటటువంటి డాలమైట్ కానీ అండ్ సున్నపురాయి కూడా ఈ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో మనకు ఎక్కువగా లభిస్తుంది వాస్తవానికి సున్నపురాయి లాంటివి ఆంధ్రప్రదేశ్ కడప కర్నూలు శిలల్లో లభ్యమవుతాయి వీటితో పాటుగా అత్యధికముగా మనకి ఎక్కడ లభ్యమవుతాయి అనేది మనం పరిశీలిస్తే రాజస్థాన్ ప్రాంతంలో మనకు లభ్యమవుతాయి అనేది మనకు అర్థమై ఉండాలి ఇకపోతే ఇండియన్ ఓషియన్ బెల్ట్నున్న ఇది మనకి తీర ప్రాంతాల్లో విస్తరించింది మరి ప్రధానంగా సహజ వాయువు పెట్రోలియం అనే మనకి లభ్యమవుతాయని చెప్పాలి అలాగే అండమాన్ నికోబార్ దీవులు అనే మనం పరిశీలించినట్లయితే ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో పాస్పేట్ నిక్షేపాలు అనే మనకి ఎక్కువగా విస్తరించి ఉంటాయి ఇది భారతదేశంలో ప్రాంతాల వారీగా ఖనిజాల యొక్క విస్తరణ ఆ విస్తరణ మొత్తం మనం ఆరు ప్రాంతాలుగా వర్గీకరణ చేసాం నార్త్ ఈస్ట్ పెనన్సులార్ బెల్ట్ సదరన్ బెల్ట్ సెంట్రల్ బెల్ట్ సౌత్ వెస్ట్ బెల్ట్ నార్త్ వెస్ట్ బెల్ట్ అండ్ ఇండియన్ ఓషన్ బెల్ట్ ఏ బెల్ట్లో ఏ ఏ ప్రాంతాలు వస్తున్నాయి ఏ ప్రాంతంలో ఏ ఏ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే నెక్స్ట్ ముఖ్యమైన ఖనిజాలు అనేవి చూసి ఆ ఖనిజాల యొక్క ప్రత్యేకతలు ఆ ఖనిజాల యొక్క విస్తరణ భారతదేశంలో ఎక్కడెక్కడ విస్తరించింది అనేది మనం చూద్దాం నెక్స్ట్ సరే నెక్స్ట్ చూడండి మరి ఈ ఖనిజాల్లో కొన్ని ముఖ్యమైన ఖనిజాలు అనేవి మనం డిస్కస్ చేద్దాం ఆ ఖనిజాలకు సంబంధించిన లక్షణాలు కావచ్చు ఆ ఖనిజాల యొక్క విస్తరణ కావచ్చు మనం చూస్తే మనకి ప్రధానంగా చూస్తే ఇనుము అనేటటువంటి ఖనిజం సో ఇనుము అనేదాన్ని మనం చూస్తే ఈ రోజున మోడర్న్ సివిలైజేషన్ ఆధునిక నాగరికత వెలసల్లింది అంటే దానికి కారణం ఇను చూసుకున్న మొట్టమొదటి మానవుడు ఉపయోగించిన లోహం అయితే రాగి కాపర్ కానీ ఆధునిక నాగరికత అనేది వెలజల్లడానికి కారణమైనటువంటిది ఇనుము అనేది మనం చెప్పాలి అయితే ఈ ఇనుము అనేది ప్రధానంగా ఆర్కియన్ శిలలు అంటాడు చూసుకోండి ఎక్కువగా మనకి ఏ శిలల్లో ఇనుము అనేది లభిస్తుంది అంటే ఆర్కియన్ శిలల్లో లభిస్తుందని చెప్పాలి అయితే ఇనుము యొక్క ఉత్పత్తి పరంగా మనం చూసినట్లయితే ప్రపంచంలో భారతదేశం నాలుగవ స్థానంలో ఇనుము యొక్క ఉత్పత్తిలో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పొజిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో ఎట్లాంటి అంశాల మీద మనకు ఫోకస్ చేస్తున్నాడు సో కొంచెం కేర్ఫుల్గా ఈ అంశాలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇనుము యొక్క ఉత్పత్తి పరంగా మనం చూసేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఇండియా నాలుగవ స్థానం మరి మనది నాలుగవ స్థానం అంటే మొదటి మూడు స్థానాలు మనం పరిశీలిస్తే ఒకటవ స్థానంలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో బ్రెజిల్ మూడవ స్థానంలో చైనా సో ఆస్ట్రేలియా బ్రెజిల్ చైనా వీటి తరువాత మనం చూస్తే నాలుగవ స్థానంలో ఇండియా అనేది మనకు ఉంది అనేది చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ మూడు దేశాలు కూడా విస్తీర్ణపరంగా భారతదేశం కన్నా పెద్ద దేశాలే సో ఫస్ట్ వన్ మనకి ఆస్ట్రేలియా సెకండ్ వన్ బ్రెజిల్ థర్డ్ వన్ మనకి చైనా ఏబిసి అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా ఆస్ట్రేలియా బ్రెజిల్ చైనా ఫోర్త్లో మనం చూస్తే ఇండియా అనేది మనకు వస్తుంది ఇది ఓవరాల్గా దేశాల పరంగా మరి మన దేశంలో మనం చూసినట్లయితే ఈ ఇనుము యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మనం చూస్తే ఒడిస్సా ఇక్కడ మీరు జాగ్రత్తగా కొంచెం అబ్జర్వ్ చేయండి ఉత్పత్తి పరంగా అయితే ఒడిస్సా నిల్వల పరంగా మనం చూస్తే జార్ఖండ్ అనేటటువంటి రాష్ట్రాన్ని మనం చెప్పాలి సో నిల్వల పరంగా ఒడిస్సా రెండవ స్థానంలోకి వస్తుంది బట్ ఉత్పత్తి పరంగా మనం చూస్తే ఒడిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక అండ్ జార్ఖండ్ అనేది మనం చెప్పాలి చూసుకోండి ఒడిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక జార్ఖండ్ మోస్ట్లీ నాలుగు స్థానాలు కూడా గుర్తుపెట్టుకోండి ఉన్నాం కానీ ఉత్పత్తి అనేది మనం చూసినప్పుడు ఈ నాలుగు గుర్తు రావాలి నిల్వలు మనం చూసినప్పుడు జార్ఖండ్ అండ్ ఒడిస్సా రాష్ట్రాలు అనే మనం గమనించాలి అయితే ఇకపోతే ఈ ఇనుప ఖనిజం పరంగా మనం చూస్తే మన దేశం నుంచి అత్యధికముగా ఇనుమును దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం చాలా ఇంపార్టెంట్ అన్న మన దేశం నుంచి ఐరన్ ఓర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మెయిన్ కంట్రీ జపాన్ దేశం ఆ తర్వాత మనకి కొరియా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం కానీ అత్యధికముగా మనం ఎగుమతి చేసేది ఏది అంటే జపాన్ మరి ఈ రోజున ఇండియాలో ఉన్నటువంటి ఇనుప గనులు అన్నింటిలో కల్లా విస్తీర్ణంలో అతి పెద్ద ఇనుప ఖనిజం ఏది అంటే బైలదిల్లా అనే గని ఈ బైలదిల్లా అనేటటువంటి గని మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విస్తరించిందమ్మా ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఇనుప గని అలా కాకుండా మన దేశంలో మొట్టమొదటిసారిగా తవ్విన ఇనుపగని అనేది అడిగాడు అనుకోండి సింగ్ బమ్ అనేది మనం చెప్పాలి సో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగ్ బం అనేటటువంటి ఇనుప గని భారతదేశంలో తవ్విన మొట్టమొదట గని ఒకన గనుల పరంగా ఫస్ట్ ఐరన్ వార్ మైన్ ఏది అంటే సింగ్ బమ్ జార్ఖండ్ విస్తీర్ణంలో పెద్దది ఏది అంటే ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనేది మనకి విస్తీర్ణంలో పెద్దదిగా చెప్పాలి మరకపోతే ఈ ఇనుముకు సంబంధించినటువంటి ముడి ఖనిజాలు సో మన ఇనుము యొక్క ముడి ఖనిజాలను పరిశీలిస్తే అందులో ఫెర్ర శాతము ఆధారంగా చేసుకొని ఆ ముడి ఖనిజాలు అనేవి మనకి వర్గీకరణ చేస్తాడు ముఖ్యమైనది మనం చూస్తే మ్యాగ్నటైట్ హెమటైట్ లియోనైట్ అండ్ సెడరైట్ అంటాడు చూసుకొని మ్యాగ్నటైట్ హెమటైట్ లియోనైట్ అండ్ సెడరైట్ అందులో నాణ్యమైనటువంటి ఇనుప నిక్షేపంగా మ్యాగ్నటైట్ అనేదాన్ని మనం చెప్పాలమ్మా సో ఈ మ్యాగ్నటైట్ అనేటటువంటి ఇనుప ఖనిజం బెస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్గా మనం చెప్తాం ఎందుకంటే ఇందులో ఫెర్రస్ శాతం డెబ్బై రెండు శాతం ఉంటుంది అయితే ఈ ఖనిజం మనకి బ్లాక్ కలర్లో ఉండడం వలన బ్లాక్ ఓర్గా పిలవడం జరుగుతుందని చెప్పాలి సో బ్లాక్ ఐరన్ ఓర్గా పిలవబడేది ఏది అంటే మ్యాగ్నటైట్ లేదా ఇనుప యొక్క నిక్షేపాల్లో నాణ్యమైనటువంటి ఇనుప నిక్షేపం ఏది అన్నా మ్యాగ్నటైట్ అనేది చెప్పాలి అందులో ఫెర్రస్ పర్సంటేజ్ మనం చూస్తే సెవెంటీ టూ పర్సంటేజ్ మనకి ఫెర్రస్ అనేది ఉంటుంది మన రాష్ట్రంలో కడప లాంటి శిలల్లో కూడా ఈ మ్యాగ్నటైట్ ఇనుము అనేది దొరుకుతుంది అయితే భారతదేశం పరంగా మాత్రం మనకు దొరికే ఇనుములో కేవలం మ్యాగ్నటైట్ ఓ ఎనిమిది శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుంది అన్న మన దేశంలో అధికముగా ఉత్పత్తి అవుతున్నటువంటి ఇనుప ఖనిజం ఏది అంటే హెమటైట్ అనేది మనకి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది నాణ్యమైనది అంటే మ్యాగ్నటైట్ బట్ భారతదేశం పరంగా అత్యధికముగా ఉత్పత్తి చేస్తున్న ఇనుప ఖనిజము అంటే హెమటైట్ అనే దాన్ని చెప్పాలి మరి ఈ హెమటైట్ అనే దాంట్లో ఫెర్రస్ శాతం అరవై నుంచి డెబ్భై శాతం మాత్రమే ఉంటుంది దీన్నే మనకి రెడ్ ఐరన్ వార్ లేదా ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున పరిశ్రమల్లో మనకి ఎక్కువగా ఉపయోగించేటటువంటి ఇనుప ఖనిజం ఏది అంటే హెమటైట్ రకానికి చెందింది కాబట్టి ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్గా పిలువబడేది ఏది అంటే ఇది మనం చెప్తాం అలాగే భారతదేశం మొత్తంలో అధికముగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఇనుప ఖనిజం ఏది అన్నా హెమటైట్ అన్న ఆల్మోస్ట్ మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఇనుములో ఎనభై ఐదు శాతం వరకు కూడా ఈ హెమటైట్ రకానికి చెందినటువంటి ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నామని చెప్పాలి మరకపోతే లియోనైట్ ఈ లియోనైట్ అనేది మనకి జస్ట్ అందులో ఫెర్రస్ శాతం థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది ఉంటుంది అయితే అది బ్రౌన్ కలర్ గోధుమ వర్ణంలో మనకు కనిపించడం జరుగుతుందమ్మా మెయిన్లీ స్ఫటికాకార శిలలు అంటే మనకి సెడిమెంటరీ రాక్స్ అనేవి ఉంటాయి ఆ స్ఫటికాకార శిలల్లో లభించేటటువంటి ఇనుప నిక్షేపం ఏది అంటే లియోనైట్ అనేది మనం చెప్పాలి మరి ఈ ఇనుప యొక్క ముడి ఖనిజాల్లో తక్కువ నాణ్యత కలిగినది మనం చూస్తే సిడరైట్ అమ్మ ఇందులో అప్ టు థర్టీ పర్సంటేజ్ వరకే ఐరన్ శాతం అనేది ఉంటుంది ఇది కూడా మనకి బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అయితే దీనిని కార్బోనేట్ ఐరన్ ఓర్ చూసుకొని బ్లాక్ ఓర్ అంటే మనకి మ్యాగ్నటైట్ అనేదాన్ని చెప్పాలి రెడ్ ఓర్ అంటే హెమటైట్ అనేదాన్ని చెప్పాలి బ్రౌన్ ఓర్ అంటే మనకి లియోనైట్ అనేదాన్ని చెప్పాలి అండ్ కార్బోనేట్ ఐరన్ ఓర్ ఏది అంటే అది సిడరైట్ అనేదాన్ని మనం చెప్పాలి సో ఇది ఇనుప ఖనిజంలో ఫెర్రస్ శాతము ఆధారంగా వర్గీకరణ అమ్ముడి ఖనిజాలు ఇకపోతే నెక్స్ట్ ఈ ఇనుము ఎక్కడెక్కడ విస్తరించింది ఈ ప్రాంతాలు మాత్రం కాస్త మీరు బైహార్ట్ చేసుకోవాలి ఏ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో మనకి ఇనుప గనులు ఉన్నాయి ఇట్లా ఒక చార్ట్ అనేది మీరు వేసుకోవాలి ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో మనకి ఆ ఇనుప ఖనిజాలు ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నా మరి మనం చూస్తే ఒడిస్సా రాష్ట్రాన్ని మీరు పరిశీలించినట్లయితే జాగ్రత్తగా నోట్ చేసుకోండి గురు మెహసాని అండ్ మయూర్భంజ్ కియోజర్ కటక్ కిరుబురు కోరాపోట్ చూసుకున్నాను ఒడిస్సా రాష్ట్రంలో గురు మెహసాని మయూర్ బంజ్ కియోర్ కటక్ కిరుబురు అండ్ కోరాపూట్ అనే ప్రాంతాలు మనకి ఇనుప ఖనిజం యొక్క విస్తరించినటువంటి ప్రాంతాలు మరకపోతే జార్ఖండ్ రాష్ట్రంలో మనం చూస్తే సింగ్ ఇదే భారతదేశంలో తవ్వినటువంటి మొట్టమొదటి గనిగా మనం చెప్తాం ఇవి కాకుండా నౌమండి ససన్గా అండ్ నోటబురు అనేటటువంటి ప్రాంతాలు నౌమండ ససన్గా నోటబురు అనేటటువంటి ప్రాంతాలు మరి ఛత్తీస్గఢ్లో మనం చూస్తే బైలదిల్లా భారతదేశంలోనే అతి పెద్ద గని ఏది అంటే బయలదిల్లా దానితో పాటుగా బస్తర్ అండ్ ఆల్సో రావ్ ఘాట్ అనేటటువంటి ప్రాంతాలు అలాగే గోవా ఆల్మోస్ట్ గోవా అంతా కూడా ఇనుప ఖనిజమే మనకు ఉంటుందన్న గోవా మెత్తటి ఇనుముకు ప్రసిద్ధిగాంచింది స్పాంజ్ ఐరన్ స్పాంజ్ ఐరన్ యొక్క ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే గోవా ప్రధానంగా మనకి సతారి పొండా బిచోలియం అస్నారా అండ్ మధ్య దక్షిణ గోవా ప్రాంతాలు విస్తరించాయి అలాగే కర్ణాటక కూడా ఇనుప ఖనిజ ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుందమ్మా బళ్ళారి చిక్కుమంగళూరు కుద్రేముఖ్ కెమ్మనగండి సిమోవా అనేటటువంటి ప్రాంతాలు ఈ సిమోఘ అనేటటువంటి ప్రాంతం కూడా కర్ణాటకలో ఇనుప నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి మోస్ట్లీ ఈ ప్రాంతాలు ఒకసారి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇనుము మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఒకే పరిసర ప్రాంతాలు మీకు లభ్యమవుతాయి బట్ ఆ ప్రాంతం ఏ రాష్ట్రానికి సంబంధించినది అనేది మనకి కనీస అవగాహన ఉంటే ఈజీగా మనం ఆ ప్రాంతాన్ని ఏ రాష్ట్రము అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం మరి ఆంధ్రప్రదేశ్ పరంగా ఓబులాపురం అండ్ కడప కర్నూలు ప్రాంతాలు విస్తరించే తమిళనాడులో మనకి సేలం కోయంబత్తూర్ మధురై అండ్ తిరువన్వేలి మరి మహారాష్ట్ర పరంగా చంద్రాపూర్ రత్నగిరి బాంద్రా అనేటటువంటి ప్రాంతాలు ఇనుప ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలుగా మనం చెప్పాలి మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే మ్యాంగనీస్ మరి ఈ మ్యాంగనీస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు మనం చూస్తే ఇది కూడా ఇనుము ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు ఈ రోజున ఐరన్ అండ్ స్టీల్ తయారు చేయాలి అంటే ఇనుప ఖనిజంతో పాటుగా మ్యాంగనీస్ అండ్ సున్నపురాయి కూడా అవసరం ఆ మూడు కలిపితేనే మనకి ఇనుము ఉక్కు అనేది మనకి తయారవుతుంది సో ఆ స్టీల్ తయారీలో ఉపయోగిస్తాడు అండ్ విద్యుత్ బ్యాటరీల్లో కూడా మనకు ఉపయోగిస్తాడు దానితో పాటుగా ఫోటోగ్రఫీ బ్లీచింగ్ పౌడర్ అండ్ పెయింటింగ్స్లో మనకు ఉపయోగించేది ఏది అంటే మ్యాంగనీస్ అండ్ ఆల్సో పొటాషియం పర్మాంగనేట్ తయారీలో కూడా మ్యాంగనీస్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్పాలి మరి మ్యాంగనీస్ ఉత్పత్తి మనం చూస్తే ఉత్పత్తి పరంగా ఇండియా ఐదవ స్థానంలో ఉందనన్న అయితే ఉత్పత్తి అధికముగా ఉన్నటువంటి దేశాన్ని మనం చూస్తే బ్రెజిల్ ఆ బ్రెజిల్ తర్వాత ఘబన్ ఆఫ్రికా ఖండంలో మనకు ఉంటుంది ఘబన్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఐదవ దేశంగా ఇండియా అనేది మనకుంది ఏంటిది ఉత్పత్తి పరంగా బట్ నిల్వల పరంగా మాత్రం ఇండియా రెండవ స్థానంలో నా చూసుకుని మ్యాంగనీస్ రిజర్వ్స్ అనేది మనం చూస్తే జింబాబ్వే తర్వాత రెండవ స్థానంలో ఇండియా అనేది ఉంది సో నిల్వలు అంటే మొదటి స్థానంలో జింబాబ్వే రెండవ స్థానంలో ఇండియా కానీ ఉత్పత్తి పరంగా మనం పరిశీలించినట్లయితే అధిక ఉత్పత్తి మనకి బ్రెజిల్ దేశంలో ఉంది ఇండియా యొక్క స్థానాన్ని మనం పరిశీలిస్తే ఐదవ స్థానం మరి వలస స్థానాలు మనం చూస్తే బ్రెజిల్ గబన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఐదవ దేశంగా మన ఇండియా అనేది ఉందని చెప్పాలి మరి ఇప్పుడు భారతదేశం పరంగా మీరు ఆలోచిస్తే ప్రపంచంలో అయితే నిల్వల్లో ఇండియా రెండవ స్థానం ఉత్పత్తిలో ఐదవ స్థానం మరి భారతదేశంలో ఉత్పత్తి ఏ రాష్ట్రం ఎక్కువ నిల్వలు ఏ రాష్ట్రం ఎక్కువ మనం చూస్తే నిల్వల పరంగా మనకి ఒడిస్సా కర్ణాటక రాష్ట్రాలు లీడింగ్లో ఉంటాయినన్నా మరి ఉత్పత్తి పరంగా చూస్తే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రాలు అనేవి మనకు ఉన్నాయి చూసుకోండి అన్న నిల్వల పరంగా చూస్తే ఒడిస్సా అండ్ కర్ణాటక ఉత్పత్తి పరంగా చూస్తే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రాలు అనేవి ప్రథమ స్థానంలో ఉన్నాయి అయితే ఈ మాంగనీస్ అనేది ప్రధానంగా ధార్వార్ శిలల్లో లభిస్తుంది మన ఇనుము అయితే ఆర్కియన్ శిలల్లో ఎక్కువగా లభిస్తుందని చెప్పాం బట్ మ్యాంగనీస్ అనేది ఎక్కువగా ధార్వార్ శిలల్లో లభిస్తుంది మరి భారతదేశంలోనే తవ్విన మొట్టమొదటి మ్యాంగనీస్ కానీ ద ఓల్డెస్ట్ మ్యాంగనీస్ మైన్ ఇన్ ఇండియా అంటే మీరేమి ఎక్కడో ఊహించుకోకుండా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఎయిటీన్ నైంటీ టూలో దాన్ని తవ్వడం జరిగింది ఈ శ్రీకాకుళంలో తవ్వినటువంటి మ్యాంగనీస్ గనియే ఇండియాలోనే పురాతనమైనటువంటి మ్యాంగనీస్ మైన్గా మనం చెప్పాలి మరి మ్యాంగనీస్ గనులు విస్తరించినటువంటి ప్రాంతాలు పరిశీలిస్తే మరి ఒడిస్సా పరంగా మనం చూస్తే సుందర్ఘర్ కల్లహండి కోరాపోచ్ బొలంగీర్ కియోన్జర్ అండ్ మయూర్ బంజ్ చూసుకున్నాను సుందర్ఘడ్ కల్హండి కోరాపూట్ బోలాంగీర్ కియోన్జర్ అండ్ మయూర్భంజ్ అనేటటువంటి ప్రాంతాలు మరి మహారాష్ట్ర పరంగా మనం చూస్తే మహారాష్ట్రలో నాగపూర్ రత్నగిరి బాంధ్ర ఆల్రెడీ ఇనుప ఖనిజంలో బాంధ్ర అనేది మనకు వచ్చింది మరి ఇక్కడ మన నాగపూర్ అండ్ రత్నగిరి మరి కర్ణాటకలో సిమోఘ చిత్రదుర్గ బళ్ళారి ఆ మూడు కూడా ఇనుప ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి అండ్ మాంగనీస్ నిక్షేపాలు మరి ఆంధ్రప్రదేశ్ పరంగా మనం చూస్తే శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం జిల్లాలు ప్రసిద్ధిగాంచినవి మరి మధ్యప్రదేశ్లో బాలాఘాట్ చింద్వారా చింద్వారా అండ్ జబల్పూర్ ప్రాంతాలు మాంగనీస్ గనులు ఎక్కువగా విస్తరించాయి మరి తెలంగాణలో ఆదిలాబాద్ అండ్ జార్ఖాండ్లో సింగ్ బమ్ చూసుకున్నాను సింగ్ మొట్టమొదటి ఇనుపు గని మనకి తవ్వినప్పటికీ అదే ప్రాంతంలో మాంగనీస్కి సంబంధించినటువంటి ఘని కూడా మనకి అక్కడ ఉన్నది అనేది చెప్పాలి సో ఇది మ్యాంగనీస్ ఖనిజం మనకి విస్తరించినటువంటి ప్రాంతాలు ఆ తర్వాత మనం చూస్తే కాపర్ రాగి మరి ఈ రాగి యొక్క ప్రత్యేకత అనేది మనం చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే రాగి అనేది మనం చెప్తాం అందుకే పురాతన నాగరికతను మనం కాంస్య నాగరికత అనేది కూడా పిలుస్తాం మరి రాగి నిల్వలు ఎక్కువగా చూస్తే చిలీ దేశంలో ఆ తర్వాత పెరు చైనా అమెరికా దేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి చూసుకోండి చిలీ అండ్ పెరు చైనా అమెరికా దేశాలు మరి ఇండియాలో చూస్తే రాగి ఉత్పత్తి ఎక్కువ అయితే మధ్యప్రదేశ్ చూసుకోండి ప్రొడక్షన్ పరంగా మనం చూస్తే మధ్యప్రదేశ్ అనేది అత్యధికంగా ఉంటుంది బట్ నిల్వల పరంగా చూస్తే జార్ఖండ్ అండ్ రాజస్థాన్ అనేది మనం చెప్పాలి అక్కడ మూడవదిగా మధ్యప్రదేశ్ అనేది ఉంటుంది చూసుకోండి రాగి నిల్వలు ఎక్కువ అయితే జార్ఖండ్ అండ్ రాజస్థాన్ రాగి ఉత్పత్తి పరంగా ఎక్కువ అయితే మధ్యప్రదేశ్ అనేది మనం చెప్పాలి మరి ఈ రాగి గనులు ఎక్కడెక్కడ విస్తరించాయి మనం చూస్తే లో హజరీబాగ్ అండ్ సింగ్ అనేది మనం చెప్పాలి చాలా ఇంపార్టెంట్ హజరీబాగ్ మనం చోటా నాగపూర్ పీఠభూమిలో దామోర్ నది యొక్క ఉత్తర భాగాన్ని హజరీబాగ్ అంటాం ఆ హజరీబాగ్ ప్రాంతము రాగి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినది అండ్ రాజస్థాన్లో కేత్రీ గొనలు అంటారు డైరెక్ట్గా మనకు అడుగుతాడమ్మా కేత్రీ గణలు దేనికి ప్రసిద్ధి అంటే రాగి నిక్షేపాలకు ప్రసిద్ధి అని చెప్పాలి మరి మధ్యప్రదేశ్లో బాలాఘాట్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అండ్ కడప ఈ గుంటూరు ప్రాంతంలో అగ్నిగుండాల సో ఈ అగ్నిగుండాల అనేది రాగి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అంటే కడపలో బ్రాహ్మణపల్లి జంగం రాజుపల్లి అనేవి మనకి ప్రసిద్ధిగాంచినవి అలాగే తమిళనాడులో మనకి దక్షిణ ఆర్కాడ్ ప్రాంతం తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నుంచి విడిపోయినటువంటి ప్రాంతం అండ్ కర్ణాటకలో హసన్ హిమాచల్ప్రదేశ్లో కులు కాంగ్రా లోయలు చూసుకున్నాము హిమాచల్ ప్రదేశ్లో కులు అండ్ కాంగ్రా లోయలు కర్ణాటకలో హసన్ తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కడప మధ్యప్రదేశ్లో బాలాఘాట్ రాజస్థాన్ లో కేత్రి అండ్ జార్ఖాండ్లో సింగ్ అండ్ హజరీబాగ్ ప్రాంతాలు కాపర్ అనేటటువంటి నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి అంశాలు మరకపోతే నెక్స్ట్ బాక్సైట్ ఈ బాక్సైట్నే మనం విశ్వ ఖనిజం యూనివర్సల్ మెటల్ గా పిలవబడేటటువంటిది ఏది అంటే బాక్సైట్ మరి బాక్సైట్ నుంచి మనకి తీసేటటువంటి లోహం ఏది అంటే అల్యూమినియం లోహం అని చెప్పాలి అంటే ఈ రోజున అల్యూమినియం అనేది భూమిలో మనకి నేరుగా లభ్యం కాదు మరి అల్యూమినియం ఏ రూపంలో లభిస్తుంది అంటే బాక్సైట్ ఆ బాక్సైట్ కూడా హైడ్రాక్సైడ్స్ రూపంలో మనకి లభిస్తుంది అనేది చెప్పాలి మరి ప్రపంచంలోనే బాక్సైట్ నిల్వలు ఎక్కువగా గునియా అండ్ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నాయి అన్న గునియా ఆస్ట్రేలియా ఉత్పత్తి పరంగా చూస్తే ఆస్ట్రేలియా చైనా ఇండియా నాలుగవ స్థానంలో మనకు ఉంటుంది మరి ఇండియాలో మనం చూస్తే నిల్వలు ఎక్కువగా ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి ఒడిస్సా అండ్ గుజరాత్ అంటే ఈ బాక్సైడ్ పరంగా మనం చూస్తే నిల్వలైనా ఉత్పత్తి అయినా రెండు కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నాయి అయితే రెండవ స్థానంలో నిల్వలు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నది గుజరాత్ మరి బాక్సైట్ నిక్షేపాలు విస్తరించిన ప్రాంతాలు చూస్తే మరలా రాష్ట్రం విస్తరించిన ప్రాంతాలు మీరు చూస్తే ఒడిస్సాలో ఆల్రెడీ రిపీటెడ్ ప్లేసెస్ కోరాపోర్ట్ కళ్ళహండి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేయాలన్నా సో ఎట్లా కూడా మనకు కూర్చొని అడుగుతాడా అంటే అప్పుడప్పుడు సరదాగా కూర్చొని అడగచ్చమ్ ఈ క్రింది వాణిలో రాగి నిక్షేపితం కానిటువంటి ప్రాంతం మీద నడవచ్చు అంటే మనకి రాగి నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో తెలియాలి లేదా బాక్సైడ్ విస్తరించిన ప్రాంతాన్ని గుర్తించడానికి అడగచ్చు లేదా ప్రాంతం ఇచ్చేది ఏ రాష్ట్రంలో ఉందో మ్యాచ్ది ఫాలో చేయమనొచ్చు ఏ విధంగానైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం చెప్పిన విధంగా మీరు నోట్ చేసుకోవాలి ఒడిస్సాలో కోరాపోర్ట్ కలహండి బొలాంగీర్ హీరాకుడ్ సుందర్ఘఢ ఇక్కడ మీకు కొత్తగా యాడైనటువంటి ప్రాంతం హీరాకుడ్ ప్రాంతం మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే విశాఖపట్నం అదే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు పాడేరు ఈ పాడేరు జిల్లా అంతా కూడా బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి మరి మధ్యప్రదేశ్లో అమర్కంటక్ మైకాల్ అండ్ జబల్పూర్ చున మైకాల్ అనేటటువంటి ప్రాంతం ఉంటుంది మనకి సాత్పురా పర్వతాల యొక్క తూర్పు భాగంలో దానితో పాటుగా జబల్పూర్ అండ్ అమర్కంటక్ అనే ప్రాంతాలు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు మరి జార్ఖాండ్లో మనకి రాంచీ అండ్ పాలమౌ రాంచీ అండ్ పాలమౌ అనేటటువంటి ప్రాంతం మనకి బాక్సైడ్కి ప్రసిద్ధిగాంచింది మనకి పాలమౌ అంటే రాంచీ పీఠభూమి యొక్క పడమర భాగం అంటే చోటా నాగపూర్లో భాగంగానే మనకు ఉందని చెప్తాం అది మరకపోతే గుజరాత్లో కచ్ జామ్నగర్ ఖైమా అనేటటువంటి ప్రాంతాలు మహారాష్ట్రలో కొల్హాపూర్ సతారా రత్నగిరి కర్ణాటకలో బెల్గావ్ తమిళనాడులో సేలం నీలగిరి మధురై కోయంబత్తూర్ అనేటటువంటి ప్రాంతాలు చూసుకోండి జాగ్రత్తగా నోట్ చేయండి ఒడిస్సాలో కోరాపూట్ కలహండి బొలాంగీర్ హీరాకుడ్ సుందర్గఢ్ ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు పాత జిల్లాల ప్రకారం అయితే విశాఖపట్నం అండ్ మధ్యప్రదేశ్లో అమర్కంటక్ మైకాల్ అండ్ జబల్పూర్ జార్ఖండ్లో రాంచీ అండ్ పాలమో అండ్ గుజరాత్లో ఖైరా కచ్ జామ్నగర్ మహారాష్ట్రలో కొల్హాపూర్ సతారా రత్నగిరి కర్ణాటకలో బెల్గాం అండ్ తమిళనాడులో సేలం నీలగిరి మధురై అండ్ కోయంబత్తూర్ ప్రాంతాలు బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు ఇకపోతే నెక్స్ట్ మనం చూస్తే బంగారం గోల్డ్ ఈ బంగారాన్ని మనకి నోబెల్ మెటల్ ఉన్నతమైన లోహంగా పిలవడం జరుగుతుంది అన్న యూనివర్సల్ మెటల్ అయితే అల్యూమినియం లేదా బాక్సైట్ నోబెల్ మెటల్గా మనకి పిలవబడేది బంగారం ఈ బంగారం ప్రధానంగా క్వార్జ్ అనే శిలల్లో లభిస్తుందమ్మా మనకి ఇసుక రాయి శాండ్ స్టోన్ ఏదైతే ఉందో ఆ శాండ్ స్టోనే రూపాంతరం చెంది క్వార్జ్ అనే శిలలుగా మారుతుంది ఆ క్వార్జ్ శిలల్లో లభించేటటువంటి లోహమే బంగారము అనేది మనం చెప్పాలి మరి బంగారం యొక్క ఉత్పత్తి పరంగా మనం చూస్తే చైనా ఆస్ట్రేలియా రష్యాలు ఎక్కువగా ఉంటాయి మరి వినియోగిస్తున్న దేశాల్లో కూడా చైనా తరువాత ఇండియా దేశాలు అనేవి ఉన్నాయి ఇండియాలో నిల్వలు కానీ ఉత్పత్తి కానీ రెండూ కూడా కర్ణాటక రాష్ట్రాన్ని మనం చెప్పాలి సో ఈ కర్ణాటకలో కోలార్ అనేటటువంటి ప్రాంతం బంగారానికి ప్రసిద్ధిగాంచింది దాన్ని మనం కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటాం ఆంధ్రప్రదేశ్లో రామగిరి అండ్ పామిడి అనే ప్రాంతాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా విస్తరించినవి ప్రస్తుతం మనకి సత్యసాయి జిల్లాలో భాగంగా వస్తాయి మరి తమిళనాడులో కోయంబత్తూర్ అండ్ నీలగిరి అండ్ జార్ఖండ్లో దక్షిణ కోయల్ సోన్ సువర్ణ నది పరివాహక ప్రాంతాలు ఇవన్నీ కూడా బంగారం విస్తరించినటువంటి ప్రాంతాలుగా మనం గమనించాలి ఇకపోతే నెక్స్ట్ వజ్రాలు కార్బన్ లేదా బొగ్గు యొక్క రూపాంతరమే వజ్రము అనేది మనం చెప్పడం జరుగుతుంది మరి ఈ వజ్రాలను అధికముగా ఉత్పత్తి చేస్తున్నది రష్యా అండ్ బోట్స్ వాన భారతదేశంలో చూస్తే మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి మధ్యప్రదేశ్లో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పన్నా ఇది బాగల్ఖండ్ అనేటటువంటి పీఠభూమిలో భాగంగా విస్తరించిందని చెప్ప మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే వజ్ర కరూర్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనకు ఉన్నదన్న అలాగే గుంటూరులో కొల్లూరు గనులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంటాయి అవి కూడా వజ్రాలకు ప్రసిద్ధి ఆ కొల్లూరు గనుల్లోనే మనకి లభించినటువంటి ప్రసిద్ధి గాంచిన వజ్రం కోహెనూరు వజ్రం అనేది మనకు లభించిందని చెప్పాలి చూసుకున్నామా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహనూరు వజ్రం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొల్లూరు గనుల్లో మనకు లభించింది అలాగే మనకి వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం లేదా ఉష్ణవాహకంగా పిలువబడేది వెండి అది మనకి సల్ఫైడ్ రూపంలో లభిస్తుందని చెప్పాలి మరి వెండికి ప్రసిద్ధి గాంచినటువంటి ప్రాంతాలు రాజస్థాన్లో మనకి జువార్ అది మొత్తం భారతదేశంలోనే అతి పెద్ద వెండి గనిగా మనం చెప్పవచ్చు అలాగే మనకి కర్ణాటకలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ హట్టి బారోచ్ అనే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కడప గుంటూరు కర్నూలు అంటే ఓవరాల్గా వెండికి ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం ఏది అంటే మాత్రం రాజస్థానమ్మ అంటే నిల్వలు కానీ ఉత్పత్తి కానీ అత్యధికముగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అనేది మనం చెప్పాలి ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మైఖా లేదా అబ్బరకము అంటారు ఈ మైక లేదా అబ్బరకము అనేదానికి మెరిసే స్వభావము అనేది మనకు కలిగి ఉంటుందమ్మా మెరిసే స్వభావం కలిగి ఉండి విద్యుత్ నిరోధకముగా మనకి పనిచేయడం జరుగుతుంది సో అట్లా విద్యుత్ నిరోధకముగా మనకి పనిచేస్తున్నటువంటి ఖనిజమే మైఖా అయితే మనకి ప్రీవియస్ తెలంగాణ గ్రూప్ వన్లో ఆ మైకా యొక్క రకాలు ఏంటని అడిగాడు చూసుకోండి మైకా యొక్క రకాలు మనం చూస్తే మస్కో వైట్ దాన్నే రూబీ రకం మైకా అంటాం రూబీ రకం మైకాలో నాణ్యమైన మైకా ఏది అంటే రూబీ రకం మైకా దాన్నే వైట్ అంటాం వైట్ కలర్లో మనకు ఉంటుంది తెలుపు రంగులో లభిస్తుంది మరి ఫాల్గో పైట్ అంటే ఈ ఫాల్గోట్ అనేది ఎల్లో కలర్ పసుపు వర్ణంలో మనకి లభిస్తుంది అండ్ బయోటైట్ నలుపు వర్ణంలో మనకు లభిస్తుంది అన్న మరి మైకా ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచంలోనే ప్రథమ స్థానం మన ఇండియా ఇండియాలో ప్రథమ స్థానాలు ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ రాజస్థాన్ ఆల్సో అంటే ఇక్కడ ప్రపంచంలోనే అధిక మైకా ఉత్పత్తి కలిగినటువంటి దేశం మనది మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం ఆ ఆంధ్రప్రదేశ్లో షా అనేటటువంటి గని నెల్లూరు భారతదేశంలోనే అతి లోతైనటువంటి మైకా గనిగా మనం చెప్తాం అండ్ ఆల్సో పక్కన గూడూరు ప్రాంతం కూడా మైకా నిక్షేపాలి అలాగే జార్ఖండ్లో కోడెర్మ హజరీబాగ్ పాలమో అనేటటువంటి ప్రాంతాలు రాజస్థాన్లో మనకి జైపూర్ ఉదయ్పూర్ బిల్వారా ప్రాంతాలు అంటే తెలంగాణలో ఖమ్మం ప్రాంతం కూడా మైకా నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు ఇకపోతే నెక్స్ట్ బైరటీస్ దాన్నే మనం ముగ్గురాయి అంటారు చూడను ఈ ముగ్గురాయి అనేది మనకి ఎక్కువగా పెట్రోలియం గనులు సో పెట్రోలియం గనుల్లో ఎక్కువ లోతు వెళ్ళడానికి ఉపయోగపడుతున్నటువంటిది ఈ ముగ్గురాయి లేదా పెట్రోలియం శుద్ధి చేసే కర్మాగారాల్లో కూడా ముగ్గురాయి అనేది మనకు ఎక్కువగా వాడడం జరుగుతుంది అలాగే వైద్య రంగంలో కూడా ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీలో ముగ్గురాయి వాడతారు ప్రధానంగా కడప శిలల్లో మనకు ఎక్కువగా లభిస్తుంది మరి ప్రపంచంలోనే అతిపెద్ద బైరటిస్ గని అనేది మనం చూస్తే కడప మంగంపేట ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీడిఎంసి ఆధ్వర్యంలో మెయింటైన్ చేయబడుతున్నది కడప మంగంపేట ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బైరటీస్ గనిగా మనం గుర్తించాలి మరి ఈ బైరటీస్ పరంగా మనం చూస్తే ప్రపంచంలోనే నిల్వలు ఎక్కువ ఇండియా ఇండియా తరువాత చైనా ఉత్పత్తి పరంగా మాత్రం చైనా తరువాత ఇండియా ఉంది మరి ఇండియాలో ప్రసిద్ధిగాంచిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ రాష్ట్రాలు మరకపోతే నెక్స్ట్ బెస్టాస్ దీన్నే మనకి రాతినారా అంటాడు సో ఈ రాతినారా లేదా ఆస్బెస్టాస్కి కూడా వేడిని నిరోధించే స్వభావం హీట్ రెసిస్టెంట్గా పనిచేస్తుంది నన్ను అందుకు పరిశ్రమల్లో యంత్రాలు వేడెక్కకుండా చల్లగా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తాను అలాగే ఇంటి పైకప్పుల నిర్మాణంలో ఉపయోగించే రేకుల్లో కూడా ఆస్బెస్టాస్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది మరి ఆస్బెస్టాస్ పరంగా చూస్తే అత్యధిక నిల్వలు మనకు రాజస్థాన్లో ఉంటే ఉత్పత్తి అత్యధికముగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది మరి దీని యొక్క గనులు చూస్తే రాజస్థాన్లో అజ్మీర్ బిల్వారా పాలి ఉదయ్పూర్ కర్ణాటకలో గోపాల్పూర్ మన గోపాల్పూర్ బీచ్ అనేది ఫేమస్ నను అండ్ హసన్ మాండ్యా శిమోఘ చిక్మంగళూరు ఆంధ్రప్రదేశ్లో కడప అండ్ అనంతపూర్ జార్ఖాండ్లో సింగబం అండ్ వెస్ట్ బెంగాల్లో పూరిలియా పూరిలియా ఇవన్నీ కూడా ఆస్బెస్టాస్ నిల్వల పరంగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు ఇకపోతే నెక్స్ట్ మనం చూస్తే సున్నపురాయి దాన్నే మనం లైమ్స్టోన్ అంటాం మరి ప్రధానంగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే సిమెంట్ ఇండస్ట్రీలో సిమెంట్ తయారీలో ఉపయోగించేటటువంటి ప్రధాన ముడిసరుకు ఏది అంటే ఆస్ బెస్టాస్ అనేది మనం చెప్పాలి అయితే ఒక విషయాన్ని మీరు గమనిస్తే ఇది సిమెంట్ పరిశ్రమల్లోనే కాకుండా ఇనుము ఉక్కు పరిశ్రమలోను ఎరువుల తయారీలోను కాగితపు పరిశ్రమల్లోను సోడాయాస్ అన్న బట్టల సోడా తయారీలోను కార్బైడ్ తయారీలో కూడా మనకు ఉపయోగించబడుతుంది ఈ సున్నపురాయి ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి చైనా దేశంలో మనకు ఉందమ్మ మరి మన దేశం పరంగా చూస్తే ఉత్పత్తి ఎక్కువగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ సున్నపురాయి యొక్క ఉత్పత్తి ఎక్కువగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ అందుకే ప్రాంతంలో సిమెంట్ ఉత్పత్తి కూడా ఎక్కువగా మనకు ఉంటుంది మరి నిల్వల పరంగా కర్ణాటక అండ్ రాజస్థాన్లో ఉన్నాయని చెప్పాలి మరకపోతే నెక్స్ట్ ముఖ్యమైన ఖనిజం మనకి గ్రాఫైట్ ఆ నే మనం బ్లాక్ లెడ్ చూసుకున్న చాలా ఇంపార్టెంట్ బ్లాక్ లెడ్గా పిలువబడేది ఏది అంటే గ్రాఫైట్ మరి గ్రాఫైట్ని మనకి ప్రధానంగా పెన్సిల్ తయారీలో అండ్ విద్యుత్ బ్యాటరీల తయారీలో న్యూక్లియర్ రియాక్టర్లో మితకారినిగా కూడా గ్రాఫైట్ అనే దాన్ని మనకు ఉపయోగిస్తాను ప్రసిద్ధిగాంచినటువంటి దేశాలు చైనా అండ్ ఇండియా మరి ఇండియాలో ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రాలు ఒడిస్సా అండ్ జార్ఖండ్ రాష్ట్రాలు ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రాలుగా గమనించాలి మరికపోతే నెక్స్ట్ మరి చూస్తే మరి ఒక ముఖ్యమైనది బొగ్గు మరి బొగ్గు పరంగా మనం చూస్తే బొగ్గు నిక్షేపాలు అధిక ఉత్పత్తి ఉన్నది చైనా అమెరికా ఇండియా చూసుకోండి చైనా అమెరికా ఇండియా ఇండియాలో నిల్వలు ఎక్కువగా జార్ఖండ్ ఒడిస్సా రాష్ట్రాలు ఉంటే ఉత్పత్తి పరంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చునమ నిల్వలు అయితే జార్ఖండ్ అండ్ ఒడిస్సా ఉత్పత్తి అయితే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా రాష్ట్రాలు ఉత్పత్తి పరంగా మనకు ముందున్నాయని చెప్పాలి మరి బొగ్గు పరంగా మనం చూస్తే ఆ బొగ్గులో ఉండేటటువంటి కార్బన్ శాతము ఆధారంగా బొగ్గు యొక్క రకాలు మనం పరిశీలించినట్లయితే మనం యాంథ్రసైట్ యాంథ్రసైట్ బిట్యుమినస్ లిగ్నైట్ అండ్ పీట్ అని చెప్పి ప్రధానంగా మనకి బొగ్గు రకాలు అనేవి ఉంటాయి అందులో బెస్ట్ క్వాలిటీ యాంత్రసైట్ మరి యాంత్రసైట్ అనేటటువంటి బొగ్గులో కార్బన్ శాతం ఆల్మోస్ట్ తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు కూడా ఉంటుంది అయితే మన దేశంలో చాలా తక్కువగా దొరుకుతుంది అది కూడా ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో కాలాకోట్ అనేటటువంటి ప్రాంతం వద్ద మనకు లభిస్తుంది మరి మన దేశంలోనే అత్యధికముగా లభించేటటువంటి బొగ్గు బిట్యుమినస్ ఆల్మోస్ట్ మన ఇండియాలో లభించే బొగ్గులో ఎనభై శాతం మనకి ఏ రకానికి చెందిన బొగ్గు అంటే బిట్యుమినస్ రకానికి చెందినటువంటి బొగ్గు మరి ఇందులో కార్బన్ శాతాన్ని మనం పరిశీలిస్తే ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఉంటుంది ఇది ప్రధానంగా మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది అత్యధికముగా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఈ బిట్్యుమినస్ రకానికి చెందినటువంటి బొగ్గు అనేది మనకు విస్తరించింది ఆ తర్వాత మనం లెగ్నైట్ చూస్తే దాన్ని బ్రౌన్ కోల్ అంటున్నా అందులో కార్బన్ శాతం అనేది కేవలం థర్టీన్ ఉంటుంది థర్టీ అయితే ఇది ఎక్కువగా తమిళనాడు నైవేలి ప్రాంతంలో మనకి లభిస్తుంది సదరన్ బెల్ట్ అనేది మనం చెప్పాం సో ఆ తమిళనాడు నైవేలి ప్రాంతంలో లెగ్నైట్ రకానికి చెందినటువంటి బొగ్గు చాలా ఇంపార్టెంట్ ఇకపోతే పీట్ కేవలం కార్బన్ శాతం పది శాతం మాత్రమే మనకు ఉంటుంది దీన్నే మనకి కట్టె బొగ్గు అంటాడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి ఇది కార్బన్ శాతము ఆధారంగా బొగ్గు యొక్క రకాలు మరి ఇలా కాకుండా వయస్సు రీత్యా బొగ్గు యొక్క రకాలు మనం చూస్తే గ్వాండ్వానా రకం బొగ్గు భారతదేశంలో అత్యధికముగా మనకి లభించేది గ్వాండ్వాన అక్కడక్కడ మనకి లభించేది టెరిషరీ బొగ్గు యొక్క వయస్సు రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం మనకి ఏర్పడితే అది గ్వాండ్వానా రకమైన బొగ్గు అంటాడు ఓ ముప్పై నుంచి అరవై మిలియన్ సంవత్సరాల మధ్యలో ఏర్పడితే టెర్షియరీ రకమైనటువంటి బొగ్గుగా మనకి భావిస్తాడు మరి గోండ్వానా రకం బొగ్గు అనేది మన ఇండియాలో ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు కూడా గోండ్వానా రకమైన బొగ్గు ప్రధానంగా స్ఫటికాకార శిలల్లో మనకు లభిస్తుంది ఆల్మోస్ట్ ద్వీపకల్పంలో ప్రయాణించే నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా గ్వాండవానా బొగ్గుకు ప్రసిద్ధిగాంచినాయి అయితే ఈ గ్వాండవాన బొగ్గు పరంగా ఎక్కడెక్కడ విస్తరించాయి మనం చూస్తే జార్ఖండ్లో జరియా చాలా ఇంపార్టెంట్ అన్న భారతదేశంలోనే అధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి అయ్యేది జరియా అందుకే దాన్ని స్టోర్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఇన్ ఇండియా చూసుకోండి స్టోర్ హౌస్ ఆఫ్ ది బెస్ట్ మెటలర్జికల్ కోల్ ఇన్ ఇండియాగా పిలువబడే గని ఏది అంటే జరియా గని జార్ఖండ్ అవి కాకుండా మనకి బొకారు గిరిద్ కరణ్పూర్ దేఘర్ అనే ప్రాంతాలు కూడా ఉన్నాయి మరి ఛత్తీస్గఢ్లో కోర్బా బీరాంపూర్ చిరుమురి లఖన్పూర్ టాటాపాణి రామ్కోట్ అనే ప్రాంతాలు అండ్ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ జల్పాయిగిరి రాణిగంజ్ మరి ఈ రాణిగంజ్ అనేది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన బొగ్గు గని అనే మన దేశంలో మొట్టమొదటి తవ్విన బొగ్గు గని ఏది అంటే రాణి గంజినన్న సెవెంటీన్ సెవెంటీ ఫోర్లోనే ఈ గనిని మనకి ప్రారంభించడం జరిగిందని చెప్పాలి ఇక మధ్యప్రదేశ్లో సింగ్రేలి పెంచ్ ఉమారియా మహారాష్ట్రలో చంద వార్ధ కంపేట్ తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనులు ఇవన్నీ కూడా గ్వాండ్వానా రకానికి చెందినటువంటి బొగ్గు నిక్షేపాలు మరి రెండవది టెరిషియరీ రకమైనటువంటి బొగ్గు మరి టెరిషియరీ అంటే ఓ ఇరవై అనేది మనం చెప్తున్నాడు కానీ ముప్పై నుంచి అరవై మిలియన్ సంవత్సరాలు అంటే హిమాలయ పర్వతాలు లాంటి నవీన మృత పర్వతాలు ఏర్పడినప్పుడు ఏర్పడినటువంటి బొగ్గే టెరిషియరీ బొగ్గు మరి టెరిషియరీ బొగ్గు అత్యధికంగా మనకి తమిళనాడు నైవేలి ప్రాంతంలో లభిస్తుంది అంటే ఇండియాలో లభించే బొగ్గులో అధిక భాగం ఏది అంటే గోండవాన బట్ టెరిషియరీ బొగ్గు అత్యధికంగా ఆల్మోస్ట్ తొంభై శాతం టెరిషియరీ బొగ్గు ఎక్కడ లభిస్తుంది అంటే తమిళనాడులో నైవేలి ప్రాంతంలో మనకి లభిస్తుందని చెప్పాలి మరి ఈ టెరిషరీ బొగ్గు మనం చూస్తే నైవేలి మన్నార్ జయం కొండ చోళపురం మరి అస్సాంలో మాకు నజీర్ మిఖిర్ కొండలు అండ్ రాజస్థాన్లో బైకనీర్ ఉత్తరప్రదేశ్లో నామ్చిక్ జమ్మూ కాశ్మీర్లో కాలాకోట్ అండ్ చింకోస్ ఇవి టెరిషియరీ బొగ్గు లభించేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఇకపోతే నెక్స్ట్ మనకి పెట్రోలియం దాన్నే మనం ముడి చమురు క్రూడ్ ఆయిల్ అంటాం లేదా ద్రవ బంగారంగా మనకి పిలవబడేది ఏది అంటే పెట్రోలియం బ్లాక్ గోల్డ్ అయితే మనకి బొగ్గు లిక్విడ్ గోల్డ్గా పిలవబడేది ఏది అంటే పెట్రోలియం అనేది చెప్పాలి మరి ప్రపంచంలోనే మొట్టమొదటి పెట్రోలియం బావి అమెరికాలోని పెన్సిల్వేనియా అనేటటువంటి ప్రాంతంలో త్రవ్వడం జరిగిందినన్న మరి భారతదేశం పరంగా మొట్టమొదటి పెట్రోలియం బావి అస్సాంలో మాఖుమ్ అనే ప్రాంతంలో మనకి తవ్వారమ్మా మాఖూమ్ అనే ప్రాంతం అయితే అది తరువాత కాలంలో క్లోజ్ చేశారు మరి దాని తరువాత మనకి తవ్వింది దిగ్బాయ్ అది కూడా అస్సాంలో అందుకు ప్రస్తుతం భారతదేశంలో పురాతనమైనటువంటి పెట్రోలియం బావి ఏదంటే దిగ్బాయ్ మొదట మాకుం అనేది తవ్వినప్పటికీ ఆ మాకుం అనేది క్లోజ్ చేశారు కావున ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న పురాతనమైనటువంటి బొగ్గు సారీ పెట్రోలియం బావి దిగ్బాయ్ అనేది మనం చెప్తాం మరి పెట్రోలియం నిల్వలు కానీ ఉత్పత్తి కానీ ఎగుమతి కానీ అన్నీ కూడా సౌదీ అరేబియా ప్రపంచంలో మరి ఇండియాలో చూస్తే అధిక ఉత్పత్తి మహారాష్ట్ర గుజరాత్ అస్సాం ఎందుకంటే ఈ రోజున మహారాష్ట్ర రాష్ట్రానికి పక్కన అరేబియా సముద్రంలో బాంబే హై లేదా ముంబై హై అనేటటువంటి పేరుతో పెట్రోలియం బావి అనేది మనకు లభించింది ఆ బావియే అత్యధికంగా మన భారతదేశం యొక్క పెట్రోలియం అవసరాలు మనకి తీరుస్తుంది మరి పెట్రోలియం మనం చూస్తే మహారాష్ట్రలో హీరా సాల్సెట్టి నీలిమ పొన్న ముంబాయి హై మరి గుజరాత్లో మనం చూస్తే అంకలేశ్వర్ ఆలియా ఆలియాబట్ కాంబే శాఖ కచ్ శాఖ మరి అస్సాంలో దిగ్బాయ్ సిబ్ సిబ్సాగర్ రుద్రసాగర్ అనేమనుకున్నాయి మరి రాజస్థాన్లో బార్మర్ సరస్వతి రాజేశ్వరి అనేమనుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో లింగాల ప్రస్తుతం వెస్ట్ గోదావరిలో మనకు ఉంటుంది అన్న అండ్ అమలాపురం అండ్ త్రిపురాల మమున్ బాఘ బారామురా ఇవన్నీ కూడా పెట్రోలియం సంబంధించినటువంటి ప్రాంతాలు మరి పెట్రోలియానికి అనుబంధంగానే సహజ వాయువు అనేది మనకు లభిస్తాయి నేచురల్ గ్యాస్ ఈ రోజున మీథేన్ కానీ ప్రోపేన్ కానీ బ్యూటేన్ కానీ పెంటేన్ కానీ హెగ్జేన్ ఇవన్నీ కూడా సహజ వాయువులు మనం చెప్పాలి చూసుకున్న సహజ వాయువులుగా మీథేన్ ప్రోపెన్ బ్యూటేన్ పెంటేన్ హెక్సేన్ అంటాం మనం మరి భారతదేశంలోనే మొట్టమొదటి సహజ వాయుగని హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి అనేది మనం చెప్పాలి మరి ఈ సహజ వాయువుని పెట్రోలియాన్ని కంట్రోల్ చేయడానికి లేదా నిర్వహించడానికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఓఎన్జీసీ అనే దాన్ని ప్రారంభించారు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటాం మనం మరి సహజ వాయువు పరంగా మనకి అస్సాం త్రిపుర ముంబై హై కావేరీ బేసిన్ కాంబే బేసిన్ కేజీ బేసిన్ అండ్ రాజస్థాన్లో తానోట్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి బేసిన్ గుజరాత్లో కాంబే బేసిన్ తమిళనాడులో కావేరీ బేసిన్ మహారాష్ట్రలో ముంబై హై ఇవన్నీ కూడా సహజ వాయువుని ఉత్పత్తి చేస్తున్నటువంటి కేంద్రాలు మోస్ట్లీ పెట్రోలియం నిక్షేపాలు సహజ వాయు నిక్షేపాలు ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో మనకు కనిపించడం జరుగుతుంది లేకపోతే మనకి చివరిగా అణు ఇంధన ఖనిజాలకు సంబంధించి మనం చూస్తే యురేనియం ఈ యురేనియాన్నే మనకి ఎల్లో కేక్ లేదా దాని ముడి ఖనిజాన్ని పిచ్ బ్లండ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారమ్మా చూసుకోండి యురేనియం యొక్క ముడి ఖనిజాన్ని ఎల్లోకే కనొచ్చు యురేనియాన్ని లేదా పిచ్ బ్లాండ్ అనే ముడి ఖనిజంగా మనం చెప్పవచ్చు అత్యధిక నిల్వలు మనకి ఆస్ట్రేలియా కజకిస్తాన్ ఉత్పత్తి ఎక్కువ కూడా కజకిస్తాన్ అండ్ కెనడా ఇండియాలో నిల్వలు జార్ఖండ్ బీహార్ ఉత్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువని చెప్పాలి మరి యురేనియం గనులు విస్తరించిన ప్రాంతాలు మనం పరిశీలించినట్లయితే జార్ఖండ్లో జాదు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మరి బీహార్లో గయా ఆంధ్రప్రదేశ్లో తుమ్మలపల్లి తెలంగాణలో నల్గొండ ఆ నల్గొండలో లంబాపూర్ నమ్మాపురం ఎల్లాపురం చాలా ఇంపార్టెంట్ అన్న లంబాపూర్ నమ్మాపురం ఎల్లాపురం ఇవన్నీ కూడా మనకి యురేనియం నిక్షేపాలు అండ్ రాజస్థాన్లో అరావళి ప్రాంతం యురేనియం అత్యధికముగా విస్తరించినటువంటి ప్రాంతాలు మరకపోతే నెక్స్ట్ మనం చూస్తే తోరియం దాని యొక్క ముడి ఖనిజమే మనకి మోనోజైట్ అంటాడు అత్యధికంగా మన ఇండియాలోనే ఉన్నాయి ఇండియాలో కేరళ కేరళలో పాల్ఘాట్ కనుమ ఆంధ్రప్రదేశ్లో విశాఖ జార్ఖండ్లో హజరీబాగ్ తమిళనాడులో మధురై అనేటటువంటి ప్రాంతాలు ఈ తోరియం నిక్షేపాలకు ప్రసిద్ధిగా అంచినవని చెప్పాలి సో ఇవి భారతదేశంలో ఖనిజాలకు సంబంధించినటువంటి అంశాలు జాగ్రత్తగా మీరు చూసుకోండి ఏ ఏ ఖనిజం ఆ ఖనిజం యొక్క ప్రత్యేకత ఏంటి ఆ ఖనిజాల యొక్క విస్తరణ అనేది ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో జరిగింది అనేది ఆ రాసినట్లుగా ఆ లిస్ట్ అనేది మీరు రాసుకుంటే ఈజీగా మనకి గుర్తు అనేది ఉంటుంది ఇది కంప్లీట్గా మెమొరీ బేస్డ్ అమ్మ జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు ట్రై చేస్తే ఈ ట్రై చేసిన దాన్ని ఫస్ట్ మనం చెప్పినటువంటి విస్తరణ చెప్పాను చూడండి బెల్ట్స్ పరంగా దాని పరంగా కానీ మీరు చదవగలిగినట్లయితే ఈజీగా ఎలిమినేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ